ఫ్రెండ్స్, రోడ్డు పక్కన నివసించే సాధు పైన పోలీసులకు అనుమానం వచ్చి అతని ఇంట్లో దరఖాస్తు చేయగా లోపలేముందో చూసి పోలీసులు ఎంతో షాక్ అయ్యారు. ఫ్రెండ్స్, అతను ఒక సాధువు అంటే నిత్యం స్థానికంగా భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ సాధువు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. అయితే అతనికి బంధువులు అంటూ ఎవరూ లేకపోవడంతో అక్కడ స్థానికులే ఆ సాధువుకి దహన సంస్కారాలు చేయాలి అనుకున్నారు. దీనికోసం వారంతా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. దీంతో పోలీసులు సాధు గురించి తెలుసుకోవడం కోసం సాధువు నివసించే ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి తలుపులు తెరిచాక అక్కడున్న పోలీసులు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఎంతో షాక్ అయ్యారు. ఇంతకీ వాళ్ళంతా ఎందుకు ఇంత ఆశ్చర్యానికి గురయ్యారంటే ఆ సాధువు ఇంట్లో నోట్లు కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ సంఘటన కాకినాడలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే రామకృష్ణ అనే సాధువు కాకినాడ జిల్లా కరప మండలంలోని వేలంగి గ్రామానికి 5 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తూ రక్షరేఖలు కడుతూ జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకంటూ బంధువులు ఎవరూ లేకపోవడంతో అక్కడే స్థానిక చేపల మార్కెట్లో ఒంటరిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇక సమీపంలో ఉన్న సత్రంలో రోజు భోజనం చేస్తూ ఉండేవారు. అయితే ఆయన తన జీవనాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడ ఆయన మరణించారు. ఇక ఇది గమనించిన స్థానికులు ఆయన మీద గౌరవంతో అక్కడున్న ప్రజలు ఆయనకి దహన సంస్కారాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ సంఘటన గురించి పోలీసులకు కూడా సమాచారాన్ని అందజేశారు. ఇంకా అక్కడికి చేరుకున్న పోలీసులు రామకృష్ణ జీవిస్తున్న ఇంటి తలుపులు తెరిచి చూశారు. అయితే ఆయన ఇంట్లో గది లోపల గది నిండా ఎన్నో సంచులు ఉన్నాయి. ఎందుకంటే ఆ సంచుల మొత్తం కూడా కరెన్సీ నోట్లే కనిపించాయి. అయితే వాటిలో ఎక్కువగా 100 నోట్లే ఉన్నాయని అక్కడ ఎస్ఐ గారు చెప్పారు. ఇక డబ్బులు మొత్తాన్ని లెక్క పెట్టగా దాదాపుగా 20 లక్షల వరకు ఉండవచ్చని అక్కడ స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే ఇక చీకటి పడడంతో చిల్లర మరియు చిన్న చిన్న నోట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో ఆ డబ్బు సంచులన్నిటినీ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇక పంచాయతీ కార్యకర్తల సహాయంతో రామకృష్ణ మృతదేహాన్ని దహన సంస్కారాలు కూడా చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న చాలా మంది ఒక సాధు అయి ఉండి అతని దగ్గర ఇంత డబ్బు ఎలా ఉందో అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చాలా మంది ఈయన ఒక సాధువు కాదు, భిక్ష చేసుకునేవారు కూడా కాదు, ఈయన ఎవరు లక్షాధికారి అయ్యుంటారని కూడా అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ సంఘటన చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.